మన కొరకు ఉంది. ఏం కోరుకున్నాం మనకి? టీడీపీ నుంచి నేను కోరుకుంది, ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్కి మీరు ధర్మకర్త ముఖ్యమంత్రి గారు, మీరు అండగా నిలబడతారంటే ఏ మూలకెళ్ళినా ఉత్తరాంధ్ర నుంచి శ్రీకాకుళం జడ్డీలున్న ఇసుక మాఫియాలు, ఈ జన్మభూమి కమిటీలు విసిగిపోయి ఎక్కడం. నేను మాట్లాడకపోతే ఇదే సంవత్సరం, పోయిన సంవత్సరం ఇదే సమయంలో నేను తెలుగుదేశం పార్టీ మీద తిట్టడానికి, వాళ్ళు చేసిన తప్పని చెప్పడానికి నేనేం ప్రిపేర్ అవ్వలేదు. ఆ రోజున విండి విని 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 విసిగిపోయి నా మనసును ఆవిష్కరింప చేయడానికి వచ్చాను. నాకు లోకేష్ గారి మీద నాకేం శత్రుత్వం ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకేం శత్రుత్వం ఉంటుంది? మీరు ధర్మకర్త, మీరు ప్రజలు రక్షించేవాళ్ళు. మీరు కూడా అవినీతికి అన్యాయానికి కొమ్ము కాస్తే ప్రజలు వెళ్ళిపోవాలి. ఇవన్నీ బాధపడి ఆవేదన ఉంది, చూపించాను. ఆ రోజున నాకు యుద్ధం చేయడం ఇష్టం లేదు, తిట్టడం ఇష్టం లేదు. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు, నన్ను వ్యక్తిగతంగా ఎంతమంది 6 నెలలు 9 నెలలు అమ్మ ఆలి తిట్టినా కానీ నేను భరిస్తాను. నాకు వ్యక్తిగతంగా ఎంతనా తిట్ట నేను భరిస్తాను, కానీ సగటు సామాన్యుడికి అన్యాయం జరుగుతున్న తాట తీసి కింద కూర్చోబెడతాను. ఎవడి సొమ్ము, ఎవడి సొమ్ము ఇది, ఎవడి అబ్బ సొమ్ము ఇది, అడ్డగోలుగా దోచుకుంటా ఉంటావంటే చూస్తూ ఊరుకుంటామా, మాట్లాడమా? ఒకవైపు మీరు మహాత్మా గాంధీ గారికి దండలేసి అంబేద్కర్ ఆశయాలకి మేము అండగా ఉన్నామని చెప్పి అడ్డగోలుగా మీరు దోపిడీ చేస్తూ ఉంటే అది రాజ్యాంగబద్ధమైనదా? యాంటీ అంబేద్కర్ కాదా అది? యాంటీ గాంధీ కాదా అది? అర్హత ఎక్కడుంది మనకి? ఈ విసుగు, సగటు మనిషిలో ఉన్న కోపం, ఆవేదన, జనసేన తరపు మీ అందరి ఆవేదన కోపమే పవన్ కళ్యాణ్ నుంచి బయటకు వస్తాయి. కానీ పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా తిట్టండి, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా దాడి చేయండి. వాడు ఒక మాట మాట్లాడు, ఇది నేను ఎంచుకున్న సిద్ధాంతం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.